టీడీపీ ఎమ్మెల్సీ చిరంజీవి రావు తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులను కలిసి తిరుమలకు చేరుకున్న ఆయన విఐపి బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వీధ పండితులు వీధ ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. పట్టభద్రులు ఉపాధ్యాయులు ప్రభుత్వ విధానాల పట్ల ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారని వారి అభిప్రాయానికి అనుగుణంగా రాబోయే ఎన్నికల్లో తీర్పు ఇవ్వనున్నారని చిరంజీవిరావు తెలిపారు. బాగానే జరిగిందండి. రాష్ట్ర ప్రజలు రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి జరగాలని, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మంచి జరగాలని, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉండాలని స్వామివారిని రాష్ట్ర ప్రజలందరి తరఫున మేము కోరుకోవడం జరిగింది. ఈ గుడి దగ్గర ఉన్న రాజకీయాలు ఎన్నో మాట్లాడడానికి అవకాశం ఉంది. రాష్ట్రంలో గ్రాడ్యుయేట్స్ కానీ ఉపాధ్యాయులు కానీ ప్రభుత్వ విధానాల పట్ల వారు ఆల్రెడీ ఒక అభిప్రాయంతో ఉన్నారు.